ఫ్రెండ్స్, భారత ప్రభుత్వ తపాలా శాఖ భారతీయ పౌరులకు 2019-20 సంవత్సరానికి కాను లెటర్ రైటింగ్ కాంపిటీషన్ ను అనౌన్స్ చేసింది. ఈ కాంపిటీషన్ ను 18 సంవత్సరాల లోపు వారికి, 18 సంవత్సరాల పైబడ్డ వారికి విడివిడిగా నిర్వహిస్తుంది. రాష్ట్ర స్థాయి బహుమతులను, జాతీయ స్థాయి బహుమతులను విజేతలు పొందే అవకాశాన్ని కల్పించింది. దీనికి గాను చేయవలసిందల్లా చాలా సింపుల్. అదేంటంటే మన జాతిపిత మహాత్మా గాంధీకి ఒక లేఖ రాయటమే. అంటే మరేం లేదండోయ్, డియర్ బాపు, యు ఆర్ ఇమ్మార్టల్, ప్రియమైన బాపు, ఆప్ అమర్ హై అనే సబ్జెక్టుపై జాతిపితను, మన జాతిపిత అమరుడు ఎలా అయ్యాడు, ఏ విలువలు, ఏ పద్ధతులు, ఏ ఆదర్శాలు, ఏ స్వభావం, ఏ లక్షణాలు, ఏ లక్ష్యాలు జాతిపితను ప్రతి భారతీయుని హృదయాలలో చెరగని స్మృతులుగా ప్రతిష్ఠించాయో వివరిస్తే చాలు. ఈ చిన్న ప్రయత్నానికి తపాలా శాఖ అతిపెద్ద క్యాష్ అవార్డును అందిస్తుంది. జాతీయ స్థాయి ప్రథమ బహుమతిగా 50,000, జాతీయ స్థాయి ద్వితీయ బహుమతిగా 25,000, జాతీయ స్థాయి తృతీయ బహుమతిగా 10,000 అందిస్తుంది. అదే రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతికి 25,000, ద్వితీయ బహుమతికి 10,000, తృతీయ బహుమతికి 5,000గా ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయిలలో గెలుపొందిన ఉత్తరాలు జాతీయ స్థాయికి నామినేట్ అవుతాయి. మీ లేఖ ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, ఏదైనా లోకల్ లాంగ్వేజ్లో కానీ ఉండొచ్చు. మీరు రాసే లేఖ ILC పైన కానీ, అనగా ఇన్లాండ్ లెటర్ కార్డు పైన కానీ, పోస్టల్ ఎన్వలప్ ద్వారా కానీ పంపవచ్చు. ఇన్లాండ్ లెటర్ కార్డు కేటగిరీ కింద అయితే 500 పదాలకు మించకుండా, ఎన్వలప్ కేటగిరీ కింద అయితే 1,000 పదాలకు మించకుండా లేఖ రాయవలసి ఉంటుంది. 18 సంవత్సరాలలోపు కేటగిరీ, 18 సంవత్సరాల పైబడ్డ కేటగిరీలుగా 2 ఏజ్ కేటగిరీలలో భారతీయ పౌరులందరూ ఈ పోటీలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ ఏజ్ కేటగిరీలో మరల ILC కేటగిరీ, ఎన్వలప్ కేటగిరీలుగా సపరేట్గా క్యాష్ ప్రైజ్లను అనౌన్స్ చేశారు. ఎన్వలప్ కేటగిరీలో పాల్గొనడానికి A4 సైజ్ పేపర్ను వాడవలసి ఉంటుంది. ఎంట్రీలు పంపడానికి ప్రైవేట్ ఎన్వలప్లను కూడా వాడవచ్చు. అయితే ఎన్వలప్లపై 5 రూపాయల పోస్టేజ్ స్టాంపును అతికించాలి. ఏజ్ క్రైటీరియాకు కట్ ఆఫ్ తేదీగా 1/1/2019 నిర్ణయించారు. ప్రతి ఎంట్రీ పైన ఐ సర్టిఫైడ్ దట్ ఐఎమ్ బిలో ఆర్ అబోవ్ ద ఏజ్ ఆఫ్ 18 యాజ్ ఆన్ 1/1/2019 అనే ఏజ్ సర్టిఫికెట్ను రాసి సంతకం చేయవలసి ఉంటుంది. కేవలం చేతితో రాసిన ఉత్తరాలను మాత్రమే స్వీకరిస్తారు. ఉత్తరాలను రాష్ట్ర చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్కి అడ్రస్ చేయవలసి ఉంటుంది. ఎంట్రీలను పోస్ట్ చేయడానికి చివరి తేదీ 30/11/2019. రాష్ట్ర స్థాయి ఫలితాలను 31/1/2020, జాతీయ స్థాయి ఫలితాలను 31/3/2020 ప్రకటిస్తారు. ఇది ఎస్సీ రైటింగ్ కాంపిటీషన్ కాదని గుర్తుంచుకోవాలి. కేవలం బాపును అడ్రస్ చేస్తూ లేఖ రాయవలసి ఉంటుంది. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. మీ ఉత్తరానికి బహుమతి లభిస్తే రాష్ట్ర స్థాయిలో 25,000, జాతీయ స్థాయిలో 50,000 కలిపి గరిష్టంగా 75,000 వరకు బహుమతి పొందే అవకాశం ఉంది. తపాలా శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొనవచ్చు. బాపు ఎందుకు అమరుడయ్యాడో అనే విషయానికి మీ అవగాహన, ఆలోచన, భావ వ్యక్తీకరణ వంటి వానిపై మీ గెలుపు ఆధారపడి ఉంటుంది. ప్రయత్నించండి, 75,000 రూపాయల వరకు గెలుపొందండి. ఆల్ ద బెస్ట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.